ఏంటి దారుణం జీని శబ్దం ఎక్కువగా ఉంది కిటికీలు మూసేయి వీళ్ళందరూ నిద్ర చెడగొట్టేస్తున్నారే మీరు మిమ్మల్ని అల్లా క్షమించడు అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు వీళ్ళు ఉత్సవం అరే ఈరోజు ఈరోజు విజయోత్సవం కదా ఉదయం నిద్ర లేవాల్సిందే अयो ये मध्य आ मुचट की आ मुचट की दीप आप नागंटे समय रेडदेवी दे पनीरा इंतरकू एम जो जीनी की इंकोर की अपग्चोनी अत चपले अम्मा अम्मा जीनी अम्मा एक्कड़ केल्लारू अम्मा 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 जीनी एक्कड़ वेल्लारू कनीसं नातोने चेप्पि वेल्लोच्चुगा एंदुकुरा कंगारु पड़तावु मी अम्मा नी स्नेहितुडु उत्सवं चूडडानिकि वेल्लारु उत्सवानिका कानी अम्मा इप्पुडु उत्सवं चूडडानिकि वेल्लदे दिगुलु पड़कु सायंत्रं वच्चेस्तावनि चेप्पि वेल्लारु సాయంత్రం వస్తారా సాయంత్రం అంతవరకు ఎదురు చూస్తూ ఉంటే 50,000 బంగారు నాణాలు రావు లేదు మా అమ్మాజీని ఎక్కడ ఉన్నారో వెంటనే కనిపెట్టాలి లస్కుటపా తప్పులు తొలగిపోయాయి ముప్పులు అమ్మా ఈ విజయోత్సవం సందర్భంగా బాగ్దాద్ ఎంత అందంగా అద్భుతంగా ఉంది ఈ చూసారంటే ఎవరైనా సరే ఇక్కడే ఉండాలనుకుంటారు పంచుకుని మీ ఆస్తిని ఇక్కడకు రండి ఒక్కసారి వచ్చారంటే తిరిగి వెళ్ళనే వెళ్ళరండి అమ్మా అమ్మా ఇలా చూడు జీని నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను ఏమ్మా ఏమైంది అర్థమైంది అమ్మా ఇలా మీరు వెళ్ళిపోతే వాళ్ళ ద్వేషం గెలిచినట్టు కానీ ఈ రోజు మీరు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇక్కడే ఉన్నారంటే వాళ్ళ ద్వేషం ఓడిపోతుంది ఆ తర్వాత మా అమ్మ ఎవర్ దగ్గర ఓడిపోరు అంతేగా రండమ్మా వెళ్దామా చూడండి రుక్సా వస్తుంది అది రావడమే కాకుండా గార్డెని తీసుకొచ్చింది కర్మ అమ్మా వాడు గాడిద కాదు ఓ భయంకరమైన భూతం వాడు చూస్తే నాకు భయంగా ఉంది భయపడకు నాన్న చూడు నా బగారు తండ్రివి కదా నువ్వెందుకు మీ నాన్నలా ఊరికే భయపడుతున్నావు గుల్బదన్ బంగారు గుడ్లు పెట్టే ఆ బాతు మన చేతికి చిక్కిందంటే ఎంత బాగుంటుంది ఊరంతా తిరుగుతూ ఉండొచ్చు భూతం వెనకాల వెళ్ళిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో ఉండరు మీరు అనుకుంటున్నట్టు వాడు షేక్ కాదు వాడొక భూతమని అందరికీ నిరూపిస్తారు అమ్మా ఇంకొద్ది గంటల్లో ఈ బాగ్దాద్ మాత్రమే కాదు అదిగో ఆ ఆకాశం కూడా నాకు మోకరిల్లబోతోంది కానీ హుజూర్ కానీ అనే పదానికి మన నిఘంటువులో చోటు లేదు సుబేదార్ అక్బర్
ఇంకొద్ది గంటల్లో మన బాగ్దాద్ బాషా బాద్షా షానవాజ్ తన ప్రజల్ని చివరిసారిగా పాపం చూసుకోబోతున్నాడు. తర్వాత వేలాది పౌరాలను విశాల గగనంలోకి ఆయన ఎగురు వేస్తాడు. సూర్యుడు పూర్తిగా అస్తమించక ముందే బాద్షా మనందర్నీ వదిలి వెళ్ళిపోతాడు. కానీ హుజూర్. కానీ అనే పదం నాకు వినిపించకూడదు, తెలిసిందా? నన్ను క్షమించండి హుజూర్, గురి చూసి బాణం వేసిన వాడు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎవరికీ తెలియకుండా బాగ్దాద్లో అద్భుతంగా బాణం వేసేవారు ఎవరని ఒక పోటీ పెట్టాను. అందులో ఒక్కడు కూడా గెలవలేదు. ఊహించని విధంగా నేను కోరుకుంటున్నట్టు ఒక వీరుడొచ్చాడు. నేనతని ముఖం చూడలేకపోయాను, కానీ నేననుకున్న పనిని పూర్తి చేయగలిగిన వాడు ఇతడేనని నిర్ణయానికొచ్చాను. అప్పుడే నా మనుషుల్ని అతన్ని వెంటాడమన్నాను. అలా చేస్తేనే అతడు ఉండే చోటు నాకు తెలుస్తుంది. బావా బావా బావా, ఆ బాణం వేసేవాడు మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు బావా. అమ్మా నేను అది ఆడతాను. సరే పద, వెళ్ళు తర్వాత రా. ఈసారి నువ్వు తప్పక గెలవాలి, సరేనా? చీనీ అది లైవ్. ఇది నాకా? ప్రయత్నం చేసినందుకు బహుమతి ఉండాలిగా, తీసుకో. సంతోషం అండి. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మా జీనీ గెలుచుకున్న బహుమతులు. వీడు మనిషా మంత్రి కూడా, ఇన్ని ఉన్నాయేంటి? ఏ కళ్ళు తిరిగాయా? అమ్మా ఒకవేళ ఇక్కడ కూడా గెలిస్తే మనకొక పట్టకారు వస్తుంది. మీరు రొట్టెలు కాల్చేటప్పుడు చేతులు కాలకుండా తీయొచ్చు. నువ్వు అలావుద్దీన్లా చక్కగా ఆలోచిస్తున్నావు. మరైతే మొదలు పెడదామా? అలాగే. ఆగు, నువ్వు ఇప్పటికే చాలా గెలుచుకున్నావు, మళ్ళీ ఆడడానికి నేను అసలు ఒప్పుకోను. నేను ఆడనులే, భయపడకు. నీ దుకాణంలో మా అమ్మే ఆడుతుంది. మీ అమ్మ అయితే ఆడమను. అమ్మా, ఇంతమందిలో అమ్మని జీనిని ఎలా పట్టుకోవాలి? అతను ఒప్పుకున్నాడా? బావా, మొదట అతను ఇది చేయడానికి ఒప్పుకోలేదు. మేము అతనికి డబ్బిస్తామని కూడా చెప్పాం, అయినా ఒప్పుకోలేదు. మరెలా ఒప్పుకున్నాడు? అప్పుడు అతనితో మేమిద్దరం ప్రజానాయకుడు ముచ్చడు మనుషులమని చెప్పాం, రాజుగారి దుర్మార్గాలను ఎదురించేవాళ్ళమని చెప్పాం. వెంటనే ఇంకేం ఆలోచించకుండా అతను ఒప్పుకున్నాడు. అతను మొహం చూస్తే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అంటే బాగ్దాద్లో బాద్షాకు విరుద్ధంగా చాలా మంది ఉన్నారన్నమాట. దీని ద్వారా ఆ విషయం రుజువయ్యింది. దీనికి మీరెన్నాళ్ళు చేసిన ప్రయత్నాలే కారణం. దీనినే మన విధిని మనమే గొప్పగా మార్చుకోవడం అంటారు. రేపు నేను బాద్షానవుతాను, అందుకు ముగ్గురు సహకరిస్తారు. మొదట బాగ్దాద్ బాద్షా అయిన షానవాజ్ తన ప్రాణాన్ని ఇచ్చి నాకు సహకరిస్తాడు. తర్వాత ముసుగు దొంగ తనంతట తానే మన వలలో వచ్చి పడతాడు. 20 ఏళ్ల క్రితం ఆ ఉమర్ చచ్చినట్టుగానే
వీడు నా చేతిలో చనిపోతాడు. ఉమర్ చనిపోయినట్టే ఆ తర్వాత బాణం వేసే ఆ వీరుడు మన బాద్షాని అతనే హతమారుస్తాడు. బాద్షా జఫర్, నేను నమ్మలేకపోతున్నాను. బాద్షా షానవాజను చంపడానికి దానంతట అదే ఒక అవకాశం వచ్చింది. ఇది అనుకోకుండా వచ్చిందా లేక విధి మరోసారి నాతో ఆట ప్రారంభించిందా? నా భార్య రుక్సా నుంచి నన్ను ఎవడు వేరు చేశాడో, వాడి శరీరం నుండి వాడి ప్రాణాన్ని నేను వేరు చేస్తాను. నిన్ను కోల్పోయినందుకు నేను తప్పక పగ తెచ్చుకుంటాను రుక్సా. ఇది నీ మీద ఆన. అమ్మా, ఆ దేవుణ్ణి వేడుకుని విసరండి, ఖచ్చితంగా గెలుస్తారు. చూసారా, నేను చెప్పానుగా నేను ఇది నమ్మలేకపోతున్నాను జీనీ. ఈసారి ఎలా గురి చూసి విసురుతుందో చూస్తాను. ఇంకోసారి ఆడతాను తప్పకుండా. బాగ్దాద్లో ఇంత మోసగాళ్ళు ఉన్నారా? కానీ అమ్మకి తోడుగా నేనున్నాను. ఇది చాలా అన్యాయం. నా కంట్లో వెలుతురు పడింది. నేను మరోసారి విసురుతాను అంతే. ఇలా చూడమ్మా, వచ్చిన వాళ్ళందరూ ఇలాగే అన్నారంటే మేము దుకాణాలు మూసుకుని ఇంట్లో కూర్చోవలసిందే. అలాంటి అవసరమేం లేదు, అంతా సరిగ్గానే ఉంది. అటువైపు చూడు. అది ఎలా కుదురుతుంది? ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది. అవును జీని, నువ్వు అన్నది నిజమే. పోటీలో నేనే గెలిచాను. ఇవ్వు, మా బహుమతి ఇవ్వు. త్వరగా ఇదిగో తీసుకో. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. పదనమ్మా పద. అయ్యా అయ్యా, మా అమ్మ చూసారా? ఆవిడతో కొంచెం బొద్దుగా ఒక షేక్. వాడి గురించి నా దగ్గర మాట్లాడుకో. ఇక్కడున్న అన్ని దుకాణాల్లో వాడు బహుమతులు గెలిచాడు. ఓ పెద్ద సంచి నిండా బహుమతులతో తిరుగుతున్నాడు. వాడు షేక్ కాదు, మమ్మల్ని ముంచడానికి వచ్చిన మాయా. లేదు, దీని వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చాను. ఎటు వెళ్ళారు? నేను తీసుకెళ్తాను. వెళ్ళారు, వస్తానండి. అమ్మా, నీకోసం ఎక్కడెక్కడ వెతికాను. నీలాంటి అందమైన అబ్బాయి నన్ను వెతుక్కుంటూ వస్తాడని అనుకున్నాను. అమ్మా అని పిలుస్తావని మాత్రం అసలు ఊహించలేదు. క్షమించండి, మా అమ్మ అనుకుని పిలిచాను, అంతే, మరేం లేదు, క్షమించండి. నిన్ను క్షమించేస్తావులే. ఇంతకీ నీ పేరు చెప్పలేదే. పేరా? నాకు పేరు తెలీదు. నేను వెతుకుతున్నది ఆ పేరునే. నా పేరు ఎటు వెళ్ళిపోయింది? దేవుడా,
ఇంత మంచి అమ్మని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. సంతోషం అంటే అర్థం ఏంటో ఇప్పుడే నాకు తెలుస్తోంది. అమ్మా 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 అమ్మా, ఎవరైనా మా అమ్మని చూసారా? అమ్మా చూసి వెళ్ళండి. జీనీ జీనీ అమ్మా అమ్మా. అయ్యో జీనీ జీనీ, ఏమైంది అమ్మా? జీనీ అమ్మా, ఏమైందయ్యా? అమ్మా అమ్మా, ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. దిగులు పడకు జీని. ఒకవేళ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో గాని నేను మాత్రం నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను. సరేరా, వెళదాం. చూడండి చూడండి, మీరు ఎవరైనా లవ్ పట్టిన షేక్ చూసారా? తెల్ల దుస్తులు వేసుకుని ఉన్నాడు. కొంచెం బాగా చూసి చెప్పండి. ఎవరో లేరు. అలాగా జాగ్రత్త అమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? అదిగో మిఠాయి తిందామా? రండి. రుక్సా, నా బంగారు చెల్లి రుక్సా, ఇక్కడ ఏం చేస్తున్నావు? మరేం లేదు, నువ్వు సాధారణంగా బయటికి రావు కదా, అందుకే అడిగింది. అదే నువ్వు రావాలనుకుంటే మాతో చెప్పుండొచ్చు కదా, కలిసే వచ్చేవాళ్ళం కదా. అది అదేం లేదు, జీనీ వెళదాం అన్నాడు అందుకే వచ్చాం. నాకు కూడా పాత విషయాలు తలుచుకోవడం ఎందుకు అనిపించింది, బయటికి వస్తేనే కదా మర్చిపోగలం. మంచి పని చేశారు. అమ్మా భూతం విషయం కాదు, దయ్యం. నువ్వేమంటున్నావు? మరేం లేదు, మా వాడు తెల్లవారిన దగ్గర నుంచి ఇలా తమాషా చేస్తూ ఉంటాడు అంతే. ఒకవేళ నిజంగానే వీడు దయ్యాన్నో భూతాన్నో చూశాడేమో. వీడు మాట్లాడేది మీ గురించే కదా. అనవసరంగా కంగారు ఎందుకు గుల్బదన్? అది ఏమనుకుంటోంది? దాని మనసులో ఉన్న గాయాలను నేనంత త్వరగా మానిపోనిస్తానా? ఈనాటి ఈ ఉత్సవంలో నేను నిన్ను కొంచెం సంతోష పెడతాను, చూస్తూ ఉండు. కానీ అప్పు, ఈ విజయోత్సవంలో మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత, అందుకని దయచేసి ఇప్పుడు బయటికి వెళ్ళే ఆలోచన వదిలేసుకోండి. ఇలా చూడు తల్లి, ప్రజలకి చూడండి అప్పు, ప్రస్తుతం మీ బాధ్యత తప్ప ఇంకే విషయము నాకు ముఖ్యం కాదు. నేను చెప్పినట్టు మీరు వినక తప్పదు. ఇందులో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాద్షా. మన యువరాణి గారు చెప్తున్న విషయం చాలా గొప్పగా ఉంది. బాద్షా షానవాజ్ దేశానికే గౌరవప్రదమైన వారు. మహా అయితే ఏం జరుగుతుంది? అక్కడికి వచ్చిన ప్రజలు తమ దర్శనం కాకుండా తిరిగి వెళతారు. ప్రజలపై మీకు ప్రేమ లేదనే ఒక భావం అంతటా ఏర్పడుతుంది, అంతే కదా? మీ ఇద్దరి ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. ప్రజల మంచి చెడులు తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది, అందుచేత నేను మీరు చెప్పినట్టు చేయటం కుదరదు. కానీ అబ్బో, ఒకసారి వద్దమ్మా. ఇదే నా నిర్ణయం, నేను నా ప్రజల్ని తప్పక గెలవాలి.
మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. సాయంత్రం అవుతోంది, జీనిని దీపంలోకి పంపించాలి, దాన్ని తీసుకెళ్లి ముచ్చటికి ఇవ్వాలి. ఏం చేయాలో తెలియడం లేదే. తిందాం, రెండివ్వండి. చూడు జీని, చాలా కాలం తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. అలావుద్దీన్ నాన్న, అమ్మా మీకు నాన్న జ్ఞాపకం వచ్చారా? ఇప్పుడు కూడా ఆయన నా పక్కనే ఉన్నట్టుగా ఉంది. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.